మెదక్ జిల్లాలో కారులో వ్యక్తి దహనం కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కారుతో పాటు వ్యక్తి దహనం చేసిన కేసు కొలిక్కి వచ్చింది. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన 4 ప్రత్యేక బృందాలు 3 ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కృత్రిమ దంతాల ఆధారంగా కారులోని మృతదేహం మెదక్కు చెందిన శ్రీనివాస్దే అని నిన్న ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. తన భర్తకు స్థిరాస్తి వివాదాలతో పాటు వివాహేతర సంబంధాలు సైతం ఉన్నాయని, ఆ విషయంలో తమకు గతంలో గొడవలు కూడా అయినట్లు మృతుడి భార్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు, సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా జప్తి శివనూర్ వద్దకు వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ పోయినట్లు తేల్చారు. వెల్దుర్తి మండలం మంగళపర్తి వద్ద కారు దగ్ధమైన ప్రదేశానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా సోమవారం రాత్రి 10:45 మంటలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన రహదారుల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా డ్రైవింగ్ సీట్లో వేరే వ్యక్తి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ముగ్గురు వ్యక్తులు శ్రీనివాస్ను కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. అనంతరం కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహాన్ని పెట్టి మంగళపర్తి వద్దకు తీసుకొచ్చి దహనం చేసినట్లు తేల్చారు. సాక్ష్యాలను మాయం చేసేందుకే దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని విచారణలో వెల్లడైంది. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ చందనా దీప్తి అభినందించారు.